ద మీటింగ్లు కూడా పెట్టారు. సీమెన్స్ అనేవాడు నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఇక్కడ. వాడు అసలు టెండర్లో పార్టిసిపేట్ చేయలే, అసలు టెండరే పిలవాలి వీళ్ళు. ఒప్పందం వాడితో అని జీవోలో ఇచ్చి డిజైన్ టెక్ ఎందుకు వచ్చింది మధ్యలో? డిజైన్ టెక్తో డైరెక్ట్గా ఒప్పందం చేసుకోండి. డిజైన్ టెక్ కూడా ఇస్తాడు 3,300 కోట్లు అని చెప్పు. లేదు, డిజైన్ టెక్ కూడా అసలు ఏమి ఇవ్వడయ్యా, వాడికి మేమే పరంప చెప్తున్నాం అని చెప్పు. అట్లా చేస్తే కుదరదు, చట్టవిరుద్ధం అవుతుంది. కాబట్టి ఇది G2G ఒప్పందం టైప్లో బిల్డప్ చేశారు. ఇప్పుడు రఫెల్ అనేటువంటి దాన్ని కుంభకోణం అని తెలుగుదేశం రచరచ చేసింది అప్పుడు. అది ఎవరికెవరికి మధ్య కుదిరిన ఒప్పందం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడికి మధ్య కుదిరిన ఒప్పందం. దాన్ని వీళ్ళు ఏమన్నారు? రిలయన్స్ వాడికి లబ్ధి చేకూర్చడానికి అన్నారు. ఎందుకు? దాంట్లో వాడు దాంట్లో భాగంగా యుద్ధ విమానాలు మనకి ఇవ్వడమే కాకుండా అందులో కావాల్సినటువంటి, అంటే అంత చేసిపోయి అంత పెట్టుకుంటున్నాం కాబట్టి మన గిఫ్ట్గా మన దేశంలోని ఒక కంపెనీతో కలిసి పనిచేస్తూ కొన్ని ఇక్కడ ఏదన్నా ఉత్పత్తి చేయాలి ఏదో ఒకటి అన్నప్పుడు ఆ ఏదో ఒకటి అనేది విమానాల తయారీకి సంబంధించినటువంటి ఇష్యూది పెట్టుకుని అది రిలయన్స్ సంస్థ వాడు ఒప్పందం కుదుర్చుకున్నాడు అనిల్ అంబానీ వాళ్ళ రిలయన్స్తో. కాబట్టి వాడికి పెట్టేశారు అన్నారు. 5 పైసలు వాడు ఇచ్చింది లేదు, ఇది చేసింది లేదు. రఫెల్ అనేది కొన్నారు, యుద్ధ విమానాలు వచ్చేసినాయి. కుంభకోణం ఏది?